అండి శుభలక్ష్మి కొత్తపల్లి మనం మొక్కలకి పూల మొక్కలు కాయల మొక్కలకి లిక్విడ్ తయారు చేస్తున్నాం అది ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కువ పులుపు పదార్థాలు తినాలి లిక్విడ్ తాగాలి అని అంటున్నారు కదా అందుకని మేము ఎక్కువ బత్తాకాయలు కొనుక్కొని జ్యూస్ చేసుకోవడం జరిగింది ఈ జ్యూస్ చేసిన కాయలు తీసేసిన ఈ డిప్పలు ఉంటాయి కదండి ఆ డిప్పలు కట్ చేసి ఇదిగో ఇలా ఉడకబెట్టేసాం నైట్ ఉడకబెట్టాం నైట్ ఉడకబెట్టి ఇప్పుడు మొక్కలకి పోస్తాం అన్నమాట ఇది లిక్విడ్ ఇది ఉంటది కదా ఈ చెత్త ఈ చెత్త అంతా తీసి మళ్ళీ మనం ఎరువులో వేసేసుకోవచ్చు ఏంటంటే మామిడికాయలు తొక్కు తీసాం పైన చెక్కు బంగినపల్లి మామిడికాయలు కోసుకుంటే ఆ చెక్కు తీసింది ఇందులో వేసేసాం అన్నమాట అంటే ఈ జ్యూస్ అంత బాగా పనిచేస్తుంది ఇదిగో లిక్విడ్ చాలా బాగా కాస్తుంది ఇది పూత మీద ఉన్న పిండి నిలబడుతుంది పువ్వులు మొగ్గల మీద ఉన్న మొగ్గలు లేకుండా చిగుర్లు వచ్చి చక్కగా మంచి ఫ్లవర్స్ వస్తాయి ఏయి మల్లెపూలు కానివ్వండి కనకాంబరాలైనా అదిగో మా కనకాంబరాలు అవి ఇలాంటి లిక్విడ్ వల్ల ఎక్కువ ఇడిసినాయి ఈ మధ్యకాలంలో చాలా మల్లెపూలు అలాగే కనకాంబరాలు కనకాంబరాలు అయితే తెగ పూసేసినాయి ఎంతమందికి పంచిపెట్టుంటామో మాకే తెలియదు అంత అలా పూసేసినాయి అంటే ఈ లిక్విడ్ ఇదివరకు తయారు చేసి రెండుసార్లు పోసాం ఈ పోసిన మూలానే బాగా ఇడిసినాయి అని ఇప్పుడు మళ్ళీ తీసాం మీరు కూడా అందరూ పోసుకుంటారని ఈ వీడియో చేసి పెడదాం అందరికి ఉపయోగపడుతుంది కదా అనేసి ఈ వేస్ట్గా మనం బయటపడేస్తాం కదండి పడేయకుండా వీటిని ఉడకబెట్టేసుకుని నైట్ పొద్దున్న ఉడకట్టేసి ఈ ఉడకట్టేసింది ఇదేమో తీసుకుని మనం అందులో ఎరువులు వేసేసుకుని ఈ లిక్విడ్ ఉంది కదా ఒకటికి నాలుగింతలో నీళ్లు పోసుకోవచ్చు ఇది ఒక తెప్పాళ్ళు ఉందనుకోండి మూడు తెప్పాళ్ళు నీళ్లు పోసుకోవచ్చు లేదంటే నాలుగు తెప్పాళ్ళు ఇది 25 లీటర్ల టిన్ను ఈ టిన్నులోకి ఉడకట్టేది కరెక్ట్గా ఈ టిన్ను నిండా నీళ్లు నింపేసుకుని మొత్తం అన్ని మొక్కలకి వచ్చేస్తాయి లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి అలాగే మొక్కల పూత మాకు స్టార్ ఫ్రూటు తర్వాత ఏంటది రేగి ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు యాపిల్ వేరు అన్ని మొగ్గలు చక్కగా వచ్చేసి పూత బాగా వచ్చేసిందండి వేసవకాలం అసలు మలమల మాడిపోతుంటే అంత అలా ఉంది మా మామిడి చెట్టు ఒకటి నిత్యం కాస్తుంది అసలు అది మేము పునాసని కొన్నాం ఎప్పుడు చూసినా పూతపింది ఎప్పుడు చూసినా మామిడికాయలు ఉంటున్నాయి అన్నమాట దాన్ని అంత బాగుంటుంది ఇలాంటి లిక్విడ్లే ఇస్తున్నాం మేము మీరు కూడా అందరూ ఉపయోగపడుతుంది మాకు బాగా పనిచేస్తుంది చాలా బాగుంది మేము వాడేము మీరు కూడా వాడుకుంటారు చిన్న చిన్న నాలుగు కుండీలు పెట్టుకున్న వాళ్ళైనా నాలుగు డిప్పలు ఉంటే ఉడకబెట్టుకుని అలాగే నాలుగు ఒక డొక్కుడు నీళ్లు ఉన్నాయనుకోండి లీటర్ ఉడకబెట్టామనుకోండి నీళ్లు 4 లీటర్లు నీళ్లు పోసేసి కలిపేసేసి వేసేయండి అలా వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇదిగో ఇదంతా తీసి మళ్ళీ మనం దాంట్లో వేసేసుకుంటాం ఇందులో ఏమి డబ్బులు ఖర్చు పెట్టి చేసిందంటూ ఏమీ లేదు ఇది దాంట్లో వడకట్టేసి ఇప్పుడు చూపిస్తాను ఇవ్వండి కనకాంబరాలు 4 కుదుర్లు 4 కూడా కాదు 2 కుదుర్లు అయ్యి ఒక కుదురులోనూ 2 మొక్కలు చొప్పున 3 కుదుర్లు ఉన్నాయి 3 కుదుర్లు 6 మొక్కలు అయ్యి 6 మొక్కలకి మీకు బోల్డన్ని పూలు వచ్చేస్తున్నాయి అలాగే అది కోడిగుడ్డు చంపంగి ఆకాకి మొగ్గలే ఇదిగో మొగ్గలు ఇదిగో ఇలా ఆకాకి మొగ్గలే అదిగో లోపల కూడా మొగ్గలే ఇది ఒకటి రేపు పొద్దున్న ఇడుతుంది ఇది రేపు ఎల్లుండి ఇడుతుంది ఇదిగో మొగ్గలు ఈ లిక్విడ్ల వల్లేనండి చాలా బాగా నాది ఈ చిన్నదే ఈ చిన్నదానికి కూడా వచ్చేసింది వీటి పక్కన కూడా అలాగే ఉన్నాయి అంటే ఆకాకి వచ్చేసింది ఈ ప్రతి ఆకు మొదలు ఒక్కొక్క ఇది బయలుదేరిపోయింది అనమాట ఇగో అలాగా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇడిచి రాలిపోయినట్టుంది మనం చూడలేదు పువ్వు ఇడిచి రాలిపోయినట్టుంది సీక్రెట్గా ఇడిచింది ఇగో మొదలున్నాయి ఇంకా పువ్వులే ఇగో ఈ ఆకంత పువ్వులే ఇది పువ్వే ఇది మొగ్గ ఇదిగో అదిగో ఈ మొదల మొగ్గ అన్ని ఆకాకి ఉన్నాయి చాలా బాగా ఉన్నాయండి లేదంటే దీనికి ఒక 20 ఉన్నాయి ఒక 20 పువ్వులు ఉన్నాయి అయ్యో అండి నేను మొన్న చూపించాం మీకు శివాశాలం చంపంగి ఆ చెట్టు చూపించి ఒకసారి ఎంత చెట్టు అది దాని పెద్ద కర్ర కట్టాం కోరిపోద్ది అనేసి కర్ర కట్టాం అన్నమాట చిన్న చెట్టు మొదలు చూపించు అది మొదలు చిన్న చెట్టు అది అంతా పోసేసి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు లావుంటుంది అంతే అయ్యో పైన అన్ని పువ్వులే కింద అన్ని మొదలు ఈ లిక్విడ్ల వల్ల అంత బాగా పనిచేస్తుంది అది మీరు కూడా చేసుకుంటారని ఉద్దేశం చోట ఇట్టు పెడతాం అది ఆకాకి మొగ్గలు వచ్చేసి చంద్రకాంత పూలు ఈ వైటు ఇంకోటి వైటు చుక్క
ఇంకోటేమో చాలా బాగుంటాయి. ఇంకా అటే పైగా మల్లి మొగ్గలు ఇగో చిన్నది ఇది, ఇది కూడా పూలు వచ్చేసినాయి. ఏంటి వీరజాజి మొక్క, వీరజాజి చిన్నది అది. ఇక ఈ పూలు అలాగే ప్రతిదీ కూడా చాలా బాగా వస్తుంది. గ్రోత్ వచ్చేసి చాలా పూలు బాగా విపరీతంగా పోస్తున్నాయి ప్రతి మొక్క కూడా. ఇంకా వెనక అయితే బోల్డ్ మల్లి పూలు అన్నీ ఉన్నాయి, అవి మొన్న ఒకసారి తీసాము. అది మొదలు, అది పైన అంతా కట్ చేసేసాం మొన్న ఈ పందిరి వేసేటప్పుడు. ఇదంతా కట్ చేసేసాం ద్రాక్ష, నల్ల ద్రాక్ష ఓ గుత్తులు గుత్తుల కింద విపరీతంగాను 10 కేజీలు కాసినట్టు కాసి. ఇప్పుడు మళ్ళీ కట్ చేసేసి మొత్తం కుతుకులా కట్ చేసాం. ఇక అన్ని చిగురులు ఎలా వచ్చేసినాయి చూడండి. ఇదంతా అది తెల్ల ద్రాక్ష, ఆ పెద్ద ఆకులు ఉన్నది. ఇది నల్ల ద్రాక్ష. ఇప్పుడు ఇది విపరీతంగా కాస్తుంది కాయలు. ఈ లిక్విడ్లే మాకు ఔషధం అన్నమాట, బాగా పనిచేస్తాయి. ఇంక ఈ పూలు అయితే సరే సరే విరజాజులు. ఇక మొదలను కూడాను వేసేసినాయి కొమ్మలు. ఇగో మొదలు నుంచి మొత్తం మొదలెట్టేసింది. ఎప్పుడైతే కోసేసామో దాని ఇష్టం వచ్చినట్టు అల్లుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చింది. దీన్నే ఇంత చిన్న కొమ్మకే ఇగో గుత్తులు వేసేసింది, 3 గుత్తులు వేసింది. చిన్న గుత్తులు ఇంకా ఎదగాలి, పోత వచ్చింది. ఇప్పుడు ఆ లిక్విడ్ ఎందుకు చూపించామంటే మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నజాజి కట్ చేసాం, అదిగో మళ్ళీ బాగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మొగ్గ తొడిగేస్తుంది. అలాగే మనం లిక్విడ్ ఇచ్చుకుంటుంటే ప్రతిదీ కూడా చాలా బాగా గ్రోత్ వచ్చేసి మంచి బాగుంటుంది. వేసవకాలం వర్షాకాలం అని వర్షాకాలం అయితే కొన్ని నీళ్లు పోయిట్టు మానేసి లిక్విడ్ వేసుకోవాలి. వేసవకాలం అయితే మనం నీళ్లు పోసేసిన తర్వాత 2-3 గంటలకు ఆరిగిపోద్ది కదా, అప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు ఆరిగిపోయి ఉన్నది కదా, ఇప్పుడు పోతున్నాం. ఇంక నీళ్లు పోయి మీ పూట. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పనిసరిగా అందరూ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అండి, అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. అలాగే మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ మేము కూడా ఇటువంటి చూపించాలి, మీరు కూడా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము చూపిస్తున్నాం అండి. మీరు అందరూ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.